తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దౌలూరి దొరబాబు మాట్లాడుతూ దేశంలో ఉన్న రాష్ట ప్రయోజనాల కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు జగన్ యొక్క మద్దతును ఇవ్వాలని కేటీఆర్ కోరడం జరిగింది. ఈ భేటీని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు వక్రకోణంలో ఆలోచించి దుష్ప్రచారం చేయడం చాలా దారుణమని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కంటే వీర్రాఘవులు పాల్గొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ యొక్క ఆవశ్యకత గురించి వాళ్ళు చర్చించడం జరిగింది. అట్లాగే మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి మద్దతు ఇవ్వడం, దానికి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతించడం జరిగింది. మనం 5 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా నుంచి పోలిస్తే పోరాటం జరుగుతుంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. కాబట్టి మనకున్న ఈ సంఖ్యాబలం 25 పార్లమెంటు సభ్యులే కాకుండా పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా 17 మంది, కలిస్తే 42, అట్లాగే వెస్ట్ బెంగాల్ మిగిలిన దేశంలోని ప్రత్యేక రాష్ట్ర మన చిన్న చిన్న రాష్ట్రాలన్నీ కలిస్తే రేపొద్దున్న కేంద్ర ప్రభుత్వంలో పోరాడడానికి అవకాశం ఉంటుందనే ఒకే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన ఫోన్లో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం, ఇది ఓన్లీ ప్రాథమిక చర్చలే. కేటీఆర్ గారు వచ్చి కలవడం జరిగింది. దాన్ని మా నాయకులు స్వాగతించడం జరిగింది. ఎందుకంటే రేపు మా యొక్క మా పార్టీ వైఎస్ఆర్సీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి ఒకే ఒక విషయం మీద ఉన్నారు, పోరాడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలి. రాజీ పడని పోరాటం చేస్తున్న వ్యక్తి ఎవరనంటే పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు, అది తెలంగాణలోనే ఉంది. ఇంకొకటి, ఏ మా నాయకుడు చాలా ఒకే ఒక మాట అంటున్నాడు, ఎవరి అవసరం లేకుండా ఎవరి కొత్తులు లేకుండా సింగిల్ గా మా పులిబెందుల పులి జగన్మోహన్ రెడ్డి తప్పకుండా వెళ్తాడు, ఇక్కడ తప్పకుండా విజయం సాధిస్తాడు. కొత్తులు కావాల్సింది ఎవరు కావాలంటే మా చంద్రబాబు నాయుడు గారు కావాలి. ఎందుకంటే వీరు కాదు, లాస్ట్ ఎలక్షన్ అన్ని చూసినా సరే ఏ ఒక్క ఎన్నికల్లో కూడా పొత్తు లేకుండా నేను వెళ్ళలేదు.